చందమామ కథ చమత్కారము రచయిత భాగవతుల కృష్ణమూర్తి విశాఖపట్నం అనగా అనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు రాజు కాబట్టి రోజు పరమాణాలతో భోంచేసేవాడు అందుచేత అతని శరీరం బాగా లావైపోయి చిన్న ఏనుగు పిల్లలాగా కనిపించేవాడు పైగా అతను కదలడానికి కూడా లేకుండా ఉంది ఎలాగైనా తన శరీరం మునుపట్లాగా సన్నంగా చేయించుకోవాలని అతనికి బుద్ధి పుట్టింది దానికి ఏమైనా మందులు ఉండకపోవని ఆలోచించి తన రాజ్యంలోని వైద్యులందరినీ పిలిపించి వారిని తనకు మందు ఇవ్వమన్నాడు తన శరీరాన్ని సన్నంగా చేస్తే వెయ్యి రూపాయలు బహుమానం ఇస్తానన్నాడు బహుమానానికి ఆశపడి వైద్యులు ఎన్నో రకాల మందులు ఇచ్చారు కొందరు వైద్యులు అడవులు తోటలు తిరిగి వనమూలికలను తెచ్చి మందులు చేసి రాజుకిచ్చి తినమన్నారు రాజు వాటినన్నిటినీ తిన్నాడు కానీ శరీరం మున్పట్లాగానే ఉంది అందుచేత రాజు కోపించి ఆ వైద్యులందరినీ జైల్లో పెట్టించాడు ఇది చూసి ఒక గడుసు వైద్యుడు రాజు దగ్గరికి వచ్చాడు రాజు సభ చేస్తుండగా ఎదుటికి వచ్చి రాజును చూసి రాజా నీ శరీరం ఇంక సన్నం కాదు సరికదా నువ్వు ఆరు నెలల్లో చచ్చిపోతావు అని గట్టిగా చెప్పాడు ఇది విని సభల వాళ్ళంతా ఆశ్చర్యపోయారు రాజుకైతే కోపం వచ్చేసింది వెంటనే భటులను పిలిచి ఇతన్ని బంధించండి అన్నాడు ఆ వైద్యుడిని చూసి రాజు నీవు చెప్పినట్లు ఆరు మాసాల్లో నేను చచ్చిపోకపోతే నిన్ను చంపించేస్తాను అన్నాడు వెంటనే భటులు అతన్ని జైల్లో పెట్టి ఉంచారు అప్పటినుంచి రాత్రుళ్ళు రాజుకు నిద్రపట్టడం లేదు వైద్యుడు చెప్పిన మాటలే మాటిమాటికి జ్ఞాపకం వస్తున్నాయి తాను నిజంగా ఆరు నెలల్లో చచ్చిపోతాను కాబోలేనని బెంగపట్టుకుంది ఇంకా చాలా కాలం బ్రతకాలని ఇంకా చాలా కాలం రాజభోగాలు అనుభవించాలని రాజుకు ఆశ ఉంది కానీ వైద్యుడు నిండు సభలో చెప్పిన మాట అబద్ధమవుతుందా అందుచేత బెంగ మనోవ్యాధిగా పరిణమించింది క్రమంగా రాజు మంచం ఎక్కాడు చిక్కిపోసాగాడు వైద్యుడు చెప్పిన ఆరు మాసాల గడువు ఆ రోజుతో పూర్తి అయిపోయింది కానీ రాజు చనిపోలేదు తనిక చనిపోననుకుని రాజు వైద్యుడిని తన ఎదుటికి రప్పించాడు ఇవాళ్ళతో పాపం వైద్యుడి పని సరి అని సభలోని వారంతా అనుకున్నారు రాజు వైద్యుడిని చూసి ఏమో నీవు చెప్పిన ఆరు మాసాలు నేటితో తీరిపోయాయి కానీ నేను చావలేదు కనుక నిన్ను చంపించేస్తాను చూడు అన్నాడు వైద్యుడు జంకకుండా మహాప్రభు మీ ఆస్థాన వైద్యులు వారి మందులు చేయలేని పనిని నా ఒక్క మాట చేసింది కావాలంటే తమ శరీరాన్ని ఒకసారి చూసుకోండి ఇదే నేను మీకు చేసిన చికిత్స అని చెప్పాడు రాజు తన శరీరాన్ని చూసుకుని మునుపటి కంటే చాలా సన్నగా ఉందని గ్రహించాడు సభలోని వారందరూ ఆశ్చర్యపోయి వైద్యుడు చేసిన చమత్కారానికి సంతోషించారు రాజు అతనికి వెయ్యి రూపాయలు బహుమానం ఇచ్చి జైల్లోంచి ఏడిపించి గౌరవించాడు స్వస్తి